Andhra Pradesh lo jarugutunna 20 liquor vyaparam edaithe undo that is the biggest scam antanu ఢిల్లీ ఇది తక్కువ చేయటం లేదు అలా అని ఆంధ్రప్రదేశ్ను వదిలేయొద్దంటున్నా. సిబిఐ దర్యాప్తు జరిగితే ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్ మీద, లిక్కర్ వ్యాపారం మీద, సేల్స్ మీద, అన్నిటి మీద ఒక నజరు వేస్తే ఆశ్చర్యకరమైనటువంటి విషయాలు బయటకు వస్తాయి. పటాభి గారు, ఓకే ఫైన్, ఇవాళ నాకు ఢిల్లీ స్కామ్కు సంబంధించినటువంటి అప్డేట్, తర్వాత ఆంధ్రప్రదేశ్ది చర్చిద్దాం. పటాభి గారు, రాజేంద్ర గారు మీకు అదేవిధంగా ప్యానెల్లో ఉన్నటువంటి మిత్రులు బాబురావుకి, టీవీ ఫైవ్ ప్రేక్షకులకి నమస్కారం. మీరు అన్నట్టు ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో, అంటే దేశంలోనే అతిపెద్ద లిక్కర్ స్కామ్ అంటే ఆంధ్రప్రదేశ్ తర్వాతే అనుకోండి, ఆంధ్రప్రదేశ్ని మించైతే ఏ రాష్ట్రంలో ఉండదు. సో మన ఆంధ్ర లిక్కర్ స్కామ్ తర్వాత స్థానంలో మనం ఢిల్లీ లిక్కర్ స్కామ్ను కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ యొక్క మూలాలు కూడా ఆంధ్రప్రదేశ్లోనే బయటపడుతున్నాయి. అంటే సరే, తెలంగాణలో కేసీఆర్ గారు కుమార్తె కవిత గారి పాత్ర గురించి ఒక పక్కన విచారణ జరుగుతుంటే, రెండో పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులైనటువంటి వ్యక్తుల యొక్క పాత్ర కూడా ఈ రోజున ఆధారాలతో సహా బయటపడుతుంది. ఎవరు ఆ వ్యక్తులు అంటే, ముందుగా మనం చూసాం శరత్ చంద్రారెడ్డి, అరబిందో డైరెక్టరు, అదేవిధంగా విజయసాయిరెడ్డి అల్లుడైనటువంటి రోహిత్ రెడ్డికి స్వయాన సోదరుడు శరత్ చంద్రారెడ్డి. శరత్ చంద్రారెడ్డిని ఈడీ అరెస్ట్ చేయటం, ఇప్పటివరకు ఆయన రిమాండ్లోనే ఉండటం, శరత్ చంద్రారెడ్డి యొక్క పాత్ర గురించి అనేక ఆధారాలు మనం చూస్తున్నాం. ఇవాళ లేటెస్ట్గా రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎవరైతే వైఎస్ఆర్సిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి ఉన్నారో వారి కుమారుడు రాఘవరెడ్డిని కూడా ఇవాళ అరెస్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వైఎస్ఆర్సిపికి చెందినటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు, జగన్ రెడ్డికి చెందినటువంటి సన్నిహితులు అరెస్ట్ గురవుతున్నారు. ఎందుకంటే వాళ్ళ పాత్ర చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకసారి గనుక మనం ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ యొక్క వివరాల్లోకి వెళితే రాజేంద్ర గారు, అంటే అసలు ఈ ఢిల్లీ లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అన్న ప్రశ్నకి, ఢిల్లీలో అక్కడ ఎక్సైజ్ పాలసీ ఏదైతే రూపొందిస్తున్నటువంటి సందర్భంలో ఆ ఎక్సైజ్ పాలసీలో కొంతమందికి లబ్ధి చేకూర్చే విధంగా కొన్ని మార్పులు చేయటం, అదేవిధంగా ఆ ఎక్సైజ్ పాలసీలో ఉన్నటువంటి అంశాలని ముందుగానే బయటికి లీక్ చేసి కొంతమందికి బెనిఫిట్ జరిగే విధంగా కొన్ని ప్రయత్నాలు జరగటం, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం 32 జోన్లు, ఏదో ఢిల్లీ రాష్ట్రంలో ఏంటంటే లిక్కర్ వ్యాపారానికి సంబంధించి 32 జోన్లుగా విభజిస్తారు. ఆ 32 జోన్లో కూడా అత్యధికంగా ఒక సిండికేట్, సౌత్ సిండికేట్ అని ఏదైతే ఉందో, ఈ శరత్ చంద్రారెడ్డి అరబిందో సంస్థకి చెందినటువంటి అరబిందో చైర్మన్ కుమారుడు శరత్ చంద్రారెడ్డి ఈ సిండికేట్ని, సౌత్ సిండికేట్ అనే ఒక సిండికేట్ని, సిండికేట్కి నాయకత్వం వహిస్తూ ఉంటాడు. ఈ సౌత్ సిండికేట్ దాదాపు 100 కోట్ల రూపాయలు ముడుపులు ఢిల్లీ ప్రభుత్వం ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ఆఫీషియల్స్కి ముడుపులు అప్పచెప్పి, మరి మెజారిటీ ఆఫ్ ద జోన్స్ని, 32 జోన్స్లో ఉన్నటువంటి మెజారిటీ జోన్స్ని వీళ్ళు కైవసం చేసుకోవటం జరిగింది. అంటే ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకోవటం కోసం అక్కడ భారీ ఎత్తున ముడుపులు చెల్లించి దాదాపు 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఆధారాలు ఇప్పటికే బయటపడుతున్నాయి. వాళ్ళు అక్కడ ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారాన్ని హస్తగతం చేసుకునేటటువంటి ప్రయత్నాలు చేశారు. దానికి సంబంధించి ఒకసారి ఈడీ రిపోర్ట్స్ అవన్నీ కూడా ఒకసారి మనం చూసినట్లయితే, సిబిఐ చార్జ్షీట్ కానివ్వండి, ఈడీ రిమాండ్ రిపోర్ట్స్, ఈ కాపీస్ అన్నీ కూడా ఇవాళ నేను తీసుకురావటం జరిగింది. ఎందుకంటే దీనిలో ఉన్నటువంటి అంశాలు చదివితే కొంత ఈ డిబేట్ చూసేవారందరూ కూడా అర్థమవుతుంది ఏ రకంగా జరిగిందో. దీనిలో వాళ్ళు ఏమన్నారంటే, శరత్ చంద్రారెడ్డి ఈజ్ వన్ ఆఫ్ ది కింగ్ పిన్స్ అండ్ మేజర్ బెనిఫిషరీ ఇన్ ద ఎంటైర్ ఢిల్లీ ఎక్సైజ్ స్కామ్. శరత్ చంద్రారెడ్డి కింగ్ పిన్, అంటే ప్రధాన సూత్రధారని చెప్తా ఉన్నారండి. శరత్ చంద్రారెడ్డి వాజ్ ఎఫెక్టివ్లీ కంట్రోలింగ్ మెజారిటీ ఆఫ్ ద రీటైల్ జోన్స్ త్రూ హిస్ గ్రూప్ కంపెనీస్ ట్రైడెంట్ కెంఫార్. ఈ ట్రైడెంట్ కెంఫార్ అనే పేరును గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా, ట్రైడెంట్ కెంఫార్ అండ్ అదర్ ప్రాక్సీ ఎంటిటీస్ నేమ్లీ ఆర్గనామిక్స్ ఎకోసిస్టమ్స్ అండ్ అవంతికా కాంట్రాక్టర్స్ ఇన్ వయలేషన్ ఆఫ్ ది ఇనీషియల్ పాలసీ విచ్ బార్డ్ ఎనీ పర్సన్ టు కంట్రోల్ మోర్ దాన్ 2 రీటైల్ జోన్స్. అంటే సాధారణంగా మరి వాళ్ళకి ఢిల్లీలో ఉన్నటువంటి ఎక్సైజ్ పాలసీ ఏదైతే ఉందో దానిలో 2 రీటైల్ జోన్స్కి మించి అధికంగా ఒకళ్ళు ఈ పేరుతో ఉండకూడదు కాబట్టి వివిధ రకాలైనటువంటి కంపెనీలు సృష్టించి శరత్ చంద్రారెడ్డి అతని అనునాయులు ఎవరైతే ఉన్నారో మెజారిటీ ఆఫ్ ది రీటైల్ జోన్స్, ఈ 32 రీటైల్ జోన్స్లో ఉన్నటువంటి వాటిని కైవసం చేసుకున్నారు.
అదేవిధంగా శరత్ చంద్రారెడ్డి వాజ్ ఏ కీ పార్ట్నర్ అండ్ కింగ్ పిన్ ఇన్ ద బిగ్గెస్ట్ కార్టెల్, కార్టెల్ అంటే సిండికేట్ అండి, నేమ్డ్ యాజ్ సౌత్ గ్రూప్. దీనిలో చాలామంది భాగస్వాములు ఉన్నారు. దీనిలో ఈ శరత్ చంద్రారెడ్డితో పాటు ఇంకా అనేక మంది వాళ్ళ మిత్రులు, సమీర్ మహుంద్రు కానివ్వండి, అరుణ్ పిల్లయి, ఇటువంటి వారు అనేక మంది ఉన్నారు. దీనిలోనే మరి ఈ కవిత కానీ, అదేవిధంగా ఈ రాఘవరెడ్డి కానీ, ఇటువంటి వారందరూ కూడా ఈ సిండికేట్లో భాగస్వాములుగా ఉండి ఢిల్లీలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి రీటైల్ జోన్స్ని కైవసం చేసుకున్నారు. ఇంకొక విషయం ఏంటంటే రాజేంద్ర గారు, వీళ్ళు అంటే వీళ్ళు చేస్తున్నటువంటి ఈ తప్పుడు పనులు ఏవైతే ఉన్నాయో అవి బయటపడకుండా ఉండటం కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ని తరచుగా మారుస్తూ దాదాపుగా 170 మొబైల్ ఫోన్స్ని ధ్వంసం చేశారంటండి. అంటే ఇప్పుడు ఏదైనా కూడా, ఇప్పుడు నా దగ్గర ఈ మొబైల్ ఫోన్ ఉంది, నా నంబరు నేను గత 24 సంవత్సరాలుగా ఒకే నంబర్ వాడుతూ ఉన్నాను, నేను ఎప్పుడు నా మొబైల్ ఫోన్ నంబర్లు మార్చలేదు, ఎందుకంటే నేను ఎటువంటి తప్పుడు పనులు చేయను కాబట్టి. కానీ వీళ్ళు తరచుగా మొబైల్ నంబర్స్ మార్చడం, మొబైల్ ఫోన్స్ మార్చడం, దాదాపుగా 170 ఫోన్లని వీళ్ళు ధ్వంసం చేశారు. శరత్ చంద్రారెడ్డి గారు అయితే దాదాపు 9 ఫోన్లు మార్చారండి. దానిలో డేట్లు కూడా, జూన్లో ఒక ఫోను, ఆగస్టులో ఒక ఫోను, జూలైలో ఒక ఫోను, డిసెంబర్ 2021లో ఒక ఫోను, మార్చి ఏప్రిల్ డిసెంబర్ 2022-21లో 2 ఫోన్లు, సెప్టెంబర్లో ఒక ఫోన్, ఇట్లా లిస్టు, మొత్తం లిస్ట్ అంతా కూడా 9 ఫోన్లు మార్చారంటండి శరత్ చంద్రారెడ్డి గారు. ఎందుకంటే అంత అవసరం ఏమొచ్చిందండి? మీరు ఏ తప్పుడు పనులు చేయకపోతే 9 ఫోన్లు మారుస్తారు? ఏదో ఒక సంవత్సర కాలంలో ఏదన్నా ప్రమాదవశాత్తు పగిలిపోతే ఒక ఫోను, 9 ఫోన్లు మారుస్తూ ఏంటండి? కాబట్టి దాన్ని బట్టి చాలా ఇట్లా దీనిలో ఉన్నటువంటి నిందితులు 170 ఫోన్లు మార్చారంటండి. దాన్ని బట్టే వీళ్ళు ఎంత ఎన్ని రకాలైనటువంటి తప్పుడు పనులు చేస్తున్నారో అర్థమవుతోంది. అదేవిధంగా ఇవాళ అరెస్ట్ అయినటువంటి రాఘవరెడ్డి, మాగుంట శ్రీనివాసులరెడ్డి గారి కుమారుడు పాత్రకు సంబంధించి, అరుణ్ పిల్లయ్ అనేటటువంటి వ్యక్తి ఎవరైతే ఇండో స్పిరిట్స్లో ఈ కేసులో అక్యూజ్ నెంబర్ 4గా ఉన్నటువంటి ఇండో స్పిరిట్స్లో ఉన్న పార్ట్నర్ అరుణ్ పిల్లయ్, ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆయన ఏమన్నారంటే, మీటింగ్ వాజ్ కాల్డ్ బై మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఇన్ విచ్ మాగుంట రాఘవరెడ్డి ఆల్సో అటెండెడ్, అండ్ ఆల్సో నాగరాజ్ రెడ్డి, క్లోజ్ అసోసియేట్ ఆఫ్ మాగుంట శ్రీనివాసులరెడ్డి, వాజ్ ఆల్సో దేర్ ఇన్ ద మీటింగ్. మెయిన్లీ మాగుంట శ్రీనివాసులరెడ్డి స్పోక్ అండ్ హ్యాడ్ ఎ చాట్ విత్ వేరియస్ పర్సన్స్. మాగుంట శ్రీనివాసులరెడ్డి వాజ్ వెరీ కీన్ ఫర్ డూయింగ్ లిక్కర్ ట్రేడ్ ఇన్ ఢిల్లీ, అండ్ దట్ హీ సన్ రాఘవరెడ్డి విల్ హ్యాండిల్ ఆల్ ది ఆపరేషన్స్ ఆఫ్ ఢిల్లీ లిక్కర్ ట్రేడ్. అంటే అక్కడ ఉన్నటువంటి అనేక మంది అధిక వ్యక్తులతో మాట్లాడుతూ శ్రీనివాసులరెడ్డి చాలా స్పష్టంగా, నా కుమారుడు ఇక్కడ ఢిల్లీలో ఉన్నటువంటి లిక్కర్ వ్యాపారం అంతా కూడా హ్యాండిల్ చేస్తాడు, తనే ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారం అంతా కూడా చూసుకుంటాడని చాలా స్పష్టంగా చెప్పడం, దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఈ అరుణ్ పిల్ల అనేటటువంటి వ్యక్తి తన వాంగ్మూలంలో ఇవ్వటం జరిగింది. అంతేకాకుండా రాజేంద్ర గారు, ఒక 2 నిమిషాలు ఇవ్వాలి నాకు. ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ లో మనం ఏదైతే మనం మాట్లాడుకుంటూ ఉన్నామో, ఇందాక శరత్ చంద్రారెడ్డి గారికి సంబంధించినటువంటి 2-3 బినామీ కంపెనీల గురించి కూడా, అంటే ఆయనకు సంబంధించినటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో, ట్రైడెంట్ కంఫార్, అవంతిక కాంట్రాక్టర్స్, ఆర్గనామిక్స్, ఈ 3 కంపెనీలు కూడా ఈ శరత్ చంద్రారెడ్డి నిర్వహిస్తున్నాడు. దీనిలో ట్రైడెంట్ కంఫార్ యొక్క పేరు మనం గుర్తుపెట్టుకోమని ఇందాక నేను దేనికి చెప్పానంటే, ఈ ట్రైడెంట్ కంఫార్లో డైరెక్టర్ శరత్ చంద్రారెడ్డితో పాటు కాశీఛాయనుల శ్రీనివాస్ అనే వ్యక్తి కూడా డైరెక్టర్గా ఉన్నాడండి. కాశీఛాయనుల శ్రీనివాస్, ఈ కాశీఛాయనుల శ్రీనివాస్ ఇంకొక కంపెనీలో కూడా డైరెక్టర్ అండి. దేనిలో? అదాన్ డిస్టిలరీస్. మీకు గుర్తుంది కదా రాజేంద్ర గారు, అదాన్ డిస్టిలరీస్ పేరు మీరు విన్నారు బాగా. ఈ అదాన్ డిస్టిలరీస్ అనే పేరు మనం ఎప్పుడు చెప్పుకున్నాం? ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి మద్యం కుంభకోణం గురించి మాట్లాడుకున్నప్పుడు ఈ అదాన్ పేరు మనం చాలాసార్లు విన్నాం. అంటే మద్యం తయారీలో, ఉత్పత్తిలో ఎటువంటి అనుభవం లేనటువంటి ఈ కంపెనీ, ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కంపెనీ పుట్టుకొచ్చిందో, ఇవాళ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లిక్కర్ షాపుల్లో సరఫరా అవుతున్నటువంటి మెజారిటీ మద్యాన్ని ఈ అదాన్ డిస్టిలరీసే తయారు చేస్తోంది. ఈ అదాన్ డిస్టిలరీస్లో కాశీఛాయనుల శ్రీనివాస్ కూడా డైరెక్టర్. ఇది కూడా ఈ శరత్ చంద్రారెడ్డి, ఎవరైతే రోహిత్ రెడ్డి అల్లుడు సోదరుడు ఉన్నారో ఆయన గారు నడుపుతున్నటువంటి కంపెనీ. అంటే ఇండైరెక్ట్గా దీని మూలాలు ఏ రకంగా ఆంధ్రప్రదేశ్తో లింక్ అవుతున్నాయో మనం చెప్పుకోవచ్చు. ట్రైడెంట్ కెంఫార్కి అదాన్ డిస్టిలరీస్కి ఉన్నటువంటి లింకు, ట్రైడెంట్ కెంఫార్ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో వాళ్ళ పాత్ర యొక్క వాళ్ళ పాత్రకు సంబంధించినటువంటి అనేక ఆధారాలు, ఇవన్నీ మనం లింకప్ చేసుకున్నప్పుడు
శరత్ చంద్రారెడ్డి యొక్క పాత్ర, విజయసాయి రెడ్డితో ఉన్నటువంటి లింకులు కానివ్వండి, మాగుంట శ్రీనివాసులు రెడ్డికి సంబంధించినటువంటి పాత్ర కానివ్వండి, వాళ్ళ ఆయన కుమారుడు రాఘవరెడ్డిని అరెస్ట్ చేసినటువంటి అంశం కానివ్వండి, ఇవన్నీ గమనించినప్పుడు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి లింక్ అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎవరికి లింక్ అవుతున్నాయండి? అవి కాస్త తాడేపల్లి కొంపగా చేరుతున్నాయి. ఎందుకు? ఇవాళ అరబిందో కంపెనీ ఏదైతే ఉందో జగన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా జగతి పబ్లికేషన్స్ కానీ, జగన్మోహన్ రెడ్డి ఆయన శ్రీమతి భారతీరెడ్డి గారికి సంబంధించినటువంటి అనేక కంపెనీల్లో అరబిందో వాళ్ళు కూడా పెట్టుబడులు పెట్టారు. అంటే ఎంత సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నారంటే, క్విట్ ప్రోకో కానివ్వండి, ఇటువంటి అనేక లావాదేవీల్లో అరబిందో నుంచి భారీ ఎత్తున డబ్బుని జగన్మోహన్ రెడ్డి గారు లబ్ధి పొందడం జరిగింది. ఆయన కంపెనీలో ఒక పెట్టుబడుల రూపంలో తెచ్చుకోవడం జరిగింది. మరి అటువంటి అరబిందో కంపెనీలో డైరెక్టర్గా ఉన్నటువంటి శరత్ చంద్రారెడ్డి ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అవటం, ఆయన యొక్క పాత్ర, ప్రధానమైనటువంటి పాత్రకు సంబంధించి అనేక ఆధారాలు ఏదైతే ఇవాళ బయటపడుతున్నాయో, ఇవన్నీ చూసిన తర్వాత చాలా స్పష్టంగా ఇవాళ ఢిల్లీ లిక్కర్ స్కామ్ యొక్క మూలాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, మరీ ముఖ్యంగా తాడేపల్లి ప్యాలెస్కి లింక్ అవుతున్నాయని చెప్పుకోవటానికి ఇవాళ అనేక రకాలైనటువంటి ఈడీ కానీ సిబిఐకి చెందినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా మన ముందు బయటపడుతున్నాయి రాజేంద్ర గారు. అంతేకాకుండా వీళ్ళు ఎన్ని రకాలైనటువంటి తప్పుడు పనులు చేశారంటే సార్, ఇవాళ ఒక్కసారి మనం చూసినట్లయితే శరత్ చంద్రారెడ్డి దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తి, ఆయన చందన్ రెడ్డి అనే వ్యక్తి, ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్లో ఆయన స్వయంగా చందన్ రెడ్డి ఏం చెప్పాడండి, శరత్ చంద్రారెడ్డి హ్యాడ్ ఇన్స్ట్రక్టెడ్ చందన్ రెడ్డి టు డెస్ట్రాయ్ ఆల్ ద సర్వర్స్ ఇన్ ది ఆఫీస్ ప్రెమిసెస్ ఆఫ్ ట్రైడెంట్ కెంఫర్ ఆర్గనామిక్స్ అండ్ శ్రీ అవంతికా కాంట్రాక్టర్స్ విచ్ ఆర్ ఇన్ ద సేమ్ బిల్డింగ్. అంటే అక్కడ ఉన్నటువంటి కంప్యూటర్లన్నీ కూడా ధ్వంసం చేయమన్నాడంట. అంటే మొబైల్ ఫోన్స్ ధ్వంసం చేయటమే కాకుండా అక్కడ ఉన్నటువంటి సర్వర్స్, హార్డ్ డిస్క్లు కానీ కంప్యూటర్లు కానీ ఇవన్నీ కూడా ధ్వంసం చేయమని నాకు శరత్ చంద్రారెడ్డి స్వయంగా చెప్పాడని, చందన్ రెడ్డి అనే వ్యక్తి ఎవరైతే అరబిందో రియాలిటీలో శరత్ చంద్రారెడ్డి దగ్గర పనిచేస్తున్నాడో ఆయన సిబిఐకి ఈడీకి ఇచ్చినటువంటి వాంగ్మూలం యొక్క స్టేట్మెంట్, ఆ కాపీ ఇప్పుడు నేను చదివి వినిపించాను. అంటే ఆ రకంగా చాలా రకాలైనటువంటి తప్పుడు పనులు చేసి 100 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ముడుపులు ఇప్పటికే చెల్లించి మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు అన్నీ కూడా ధ్వంసం చేసి వీళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేశారు. కానీ మిగతా అనేక రకాలుగా ఇవాళ డేటా ఎవిడెన్స్ సేకరించి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అంటే మద్యం సొమ్ములో బాగా రుచి మరిగినటువంటి జగన్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్లో మద్యం సొమ్ము బాగా రుచి మరిగినటువంటి జగన్ రెడ్డి తన మద్యం వ్యాపారాన్ని దేశం మొత్తం కూడా విస్తరింపజేస్తూ ఉన్నాడు. దానిలో భాగంగానే ఢిల్లీ రాష్ట్రంలో పాగా వేయటానికి శరత్ చంద్రారెడ్డిని, మాగుంట రాఘవరెడ్డిని అక్కడికి పంపించాడు. అక్కడికి పంపించి ఢిల్లీ రాష్ట్రంలో ఉన్నటువంటి మద్యం వ్యాపారాన్ని మొత్తం కూడా హస్తగతం చేసుకున్నాడు. ఇవాళ దానివల్లే ఇంత పెద్ద స్కామ్ ఢిల్లీలో సంభవించింది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ వాళ్ళ సిబిఐ ఈడీ వాళ్ళు పట్టుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది రాజేంద్ర గారు. ఓకే ఓకే పట్టాభి గారు, ఇక్కడ ఒక పోలిక గుర్తొస్తోంది. బాబాయ్ హత్య జరిగినప్పుడు ఉన్నటువంటి సాక్ష్యాధారాలన్నిటినీ కడిగి అవతల పడేశారు. అందులో ప్రధాన పాత్ర వహించింది కూడా ఇవాళ సిబిఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నటువంటి ఎంపీ పాత్ర కూడా ఉంది అని ఇవాళ సిబిఐ అధికారులు అదే